వైఎస్ఆర్ రావచ్చు అంటున్నారు, ఆయన బాగా చేశాడు జగన్. ఈసారి వైఎస్ఆర్ వస్తుంది, మేము కూడా వైఎస్ఆర్కే వేస్తాం. 18 నెలల పాలనలో జగన్ అన్న బాగా చేశాడు, పేదలకి అందాలని చెప్పి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు, ఆటో వాళ్ళకి వాహన మిత్ర పెట్టాడు, చిన్నపిల్లకాయలకి స్కూల్ పిల్లకాయలకి అమ్మ ఒడి కార్యక్రమం ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్ మాకు అందుబాటు అయింది. ఇంతకుముందు రాజకీయ నాయకులంతా చాలా చాలా పార్టీలు వచ్చాయి, చాలా చాలా పథకాలు పెట్టారు. అవి వాళ్ళు రాజకీయ తరపంగా వాళ్ళు నిర్ణయించి వాళ్ళ పార్టీ వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు అటు కాకుండా జగన్ అన్న డైరెక్ట్ ఏంటంటే మా అకౌంట్లోకే డబ్బులు మొత్తం చేరేటట్టు చేశాడు. అంతవరకు చాలా బాగుంది. ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం, జగన్ అన్నే వస్తాడు. ఈసారి ఎలక్షన్ మూమెంట్ అనేది చెప్పలేము, ఈసారి చాలా టఫ్గా ఉంటుంది. అప్పుడంటే అందరం జగన్ అన్న ఒకసారి చూడాలా చూడాలని, ఒకసారి జగన్ అన్నకి ఓటేయాలా, ఒకసారి జగన్ అన్న పరిపాలన చూడాలా అని అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈసారి పోటీ పడుద్ది. ఈసారి ప్రజల అభిప్రాయం ఎట్టుంటుందో మనం ఓట్లు వచ్చిన తర్వాతే చెప్పగలం, కానీ ఈసారి ఒకరంత టఫ్గానే ఉండద్ది, అంత స్కోర్ చేయలేరని అనిపిస్తుంది. లక్ష్మి గారు ఉన్నారు, ఆమె మీద సానుభూతి. లక్ష్మి గారు అనేది జగన్ అంత పోటీ పడాలంటే జరిగే పని కాదు. అది లక్ష్మి గారు ఎంత చేసినా కూడా జగన్ అంత పోటీ పడలేదు, రాలేదు కూడా. కానీ ఈసారి మామూలుగా చాలామంది నాయకులు ఉన్నారు, బీజేపీ బాగా పుంజుకుంటుంది, తెలుగుదేశం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈసారి కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జగనానికే ఉంటుంది, కానీ పెద్ద మెజార్టీ రాదు, గెలవచ్చు. హైదరాబాద్ అదంతా హవాలా చేస్తుంది, మంచి ఫామ్లో ఉంది బీజేపీ కూడా. అని ఓకే, వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగుంది, చాలామంది పనిచేస్తున్నారు, కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు వాలంటరీలో జనవరి నుంచి డోర్ డెలివరీ అని చెప్పాడు రేషను. అలాగే మాకు ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేదా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా, అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ తిరగదాల్సి వచ్చేది, ఇప్పుడు అట్టు కాదు. వాలంటరీ తరఫునే అన్నీ జరుగుతున్నాయి. వాలంటరీలకి మనం అబ్జెక్ట్ చెప్తే ఒకరంత లేట్ అయినా వర్క్ జరుగుతుంది, మండల ఆఫీస్కి పోకుండా, మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా. ఇప్పుడు రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి, అక్కడ మాకు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. వాలంటీర్ పర్వాలేదు, బాగుంది. వాలంటీర్ సిస్టమ్ కూడా బాగుంది. దాంట్లో కొంతమందికి అందరూ ఏంటంటే మొత్తం వైఎస్ పార్టీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. అవి వాటిలో చాలా వరకు జరిగినాయి, మాకు మా ఏరియాలో కూడా అట్లా జరిగింది. అవన్నీ రికవర్ చేసి దాన్ని కూడా ఇళ్ల స్థలాలు కూడా ఆన్లైన్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఈ రాజకీయ పరంగా ఈ పార్టీ నాయకులకు ఇచ్చినందువల్ల ఈ ఇంత దూరం వచ్చింది. అటు కాకుండా ఇల్లు లేని వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే అది పంచాయతీ తరఫున వాళ్ళకి ఉందా లేదా నిర్ణయం తీసుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా పార్టీ నాయకులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఒడిదొడుకులు చాలా ఉన్నాయి. అవన్నీ కాకుండా పార్టీ పరంగా కాకుండా జగన్ అని చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా కాదు, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ నాయకులు కూడా జగన్ అన్న పేరు చెడిపోకుండా ఇళ్ల స్థలాలు ఇస్తే మంచిది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇప్పుడు రేషన్ కార్డులు చాలామంది తొలగించారు అక్రమంగా అంటున్నారు, దాన్ని ఎంతవరకు నిజమంటారు? అది రేషన్ కార్డు తొలగించాయంటే చాలామందికి తొలగించారు కాదనలేదు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నారు, పెద్ద పెద్ద రైతులు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు రేషన్ బియ్యం చాలా చీప్గా వచ్చేటివి, బాగా తుప్పు పట్టినట్టు పుచ్చిపోయినట్టు అట్లాగా వచ్చేటివి. అటు కాకుండా ఇప్పుడు సన్నా బియ్యం ఇచ్చారు. అట్లాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగియడం అనేది పెద్ద సమస్య కాదు, అది వాళ్ళకి ఇబ్బందికరం కాదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి, నిరుపేదలకి ఇప్పుడు 3 పూట్ల అన్నం తెలియగలిగేటట్టు జగన్ అన్న చేశాడు. కార్డులు తొలగించినందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అంటే అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, అర్హులు కాని వాళ్ళకే తీసేశారు అని అనుకుంటున్నాము. అదే జరిగింది, సాధ్యమైనంత వరకు అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, పేదవాళ్ళకి ఎవరికి తీయలేదు. అంటే పేదవాళ్ళు తీస్తే అతని ఊర్లో తెలుస్తుంది కదా అల్లజడిది వస్తుంది, అతనికి ఏమి లేదు, అతని కార్డు ఎందుకు తీసారు అని అడగడం, ఇట్లాంటి ఒత్తిళ్ళు వస్తాయి. అట్లాంటివి ఏమి రాకుండా కార్డుల వరకు ఉన్నవాళ్ళకి తీసేశారు, అది మాత్రం మంచి పనే, అది చెడ్డ పనేం కాదు. వాళ్ళకి తీసేసినందువల్ల లేని వాళ్ళకి ఇంకా చాలామందికి పేదలకి కొత్త కార్డులు అందాయి,
ఒక రోజులో కూడా కార్డు ఇచ్చారు ఒక రోజులో శాంక్షన్ చేసి కార్డు ఇచ్చారు పేపర్లో కూడా రాశారు అంతకుముందు ఒక కార్డు కావాలంటే కనీసం రెండు మూడు నెలలకు పైనే పడేది అది పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగేది మండల ఆఫీస్ కార్డు పోయేది రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు అట్టు కాదు వాలంటీర్లకి చెప్తే కార్డు ఇస్తున్నారు అది కూడా తక్కువ టైంలో ఒక పది రోజులు ఇరవై రోజుల్లోనే కార్డులు వస్తున్నాయి పనితీరు మాత్రం చాలా స్పీడ్గా ఉంది ఇట్లాగే జగనన్న పరిపాలన ఈ కరోనా వచ్చి చాలా వరకు నష్టపోయాము నష్టపోయిన వాళ్ళకి కూడా చాలా వరకు అందించాడు ఇలాగా విపత్తులు రాకుండా కానీ ఉండుంటే జగన్ పరిపాలన ఇంకా చాలామంది నిరుపేదలు పుంజుకుంటారు సంతోషమైన జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను అందరు సంతృప్తిగానే ఉన్నారు మా ఆటో ఫీల్డ్లో మాత్రానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో ఫీల్డ్లో అందరికీ ఇప్పుడు నాకు పదిహేను వేలు రెండు సార్లు పడింది పదివేలు లెక్కన ఇప్పుడు రెండు సంవత్సరాలకు ముందే రెండు సార్లు పడింది దాని వరకు బాగుంది ఓకే జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు అద్భుతంగా ఉంది ఇప్పుడు దాకా చేసిన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ బాగానే ఉంది సచివాలయాలు కానీ అన్నీ పెద్ద వైఎస్ఆర్ కలిసి పాలన అంటే ఆయనకి పదవి మీద ఆశ లేదు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి వస్తాడు అంతే మరి 18 నెలలు ఎలా పాలించారు ఆయన బాగానే ఉంది పాలన అయితే బాగానే ఉంది అంటే చంద్రబాబు పాలనతో కంపేర్ చేస్తే ఎలా ఉంది వాళ్ళకంటే బాగానే ఉంది సార్ కంపేర్ చేసుకుంటే దానికంటే బాగానే ఉంది మరి ఇంకా ఈ బీజేపీ ఉంది జనసేన ఉంది ఆ పార్టీలో ఏమైనా గెలవచ్చా గెలిచే అవకాశం ఉందా ఏం చేశారని గెలుస్తారు వాళ్ళు ఏం చేయలేదు కదా ప్రజలకు ఏమైనా చేస్తే కదా వాళ్ళు గెలవడానికి బీజేపీ మన తెలంగాణలో కూడా మంచి పట్టు వచ్చింది కదా మన ఆంధ్రాలో కూడా వచ్చే అవకాశం ఉందా తెలంగాణ ఆంధ్ర అనేది వాళ్ళు చేసిందే కదా మా వీళ్ళు వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు చేయలేదు వాళ్ళ సైడ్ నుంచి చేసిందే వాళ్ళు అన్న పోయినసారి 2.5 లక్షల వరకు మెజారిటీ వచ్చింది వైసీపీకి ఈసారి ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా పెరగొచ్చాను పెరగొచ్చు దానికంటే పెరగొచ్చు వైఎస్ఆర్సీపీ గెలవచ్చు ఏ కారణాల వల్ల ఏ కారణాల జగన్ అన్నీ బాగా చేస్తాడు అన్ని ఇప్పుడు చెప్పినారు వాగ్దానాలన్నీ బాగా చేస్తున్నాడు అన్నీ బాగా చేస్తాడు అందువల్ల 18 నెలల పాలన అందరికీ సంతృప్తిగా ఉందా అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయా అందుతున్నాయి